హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని సిద్ధం చేసింది. ఖాళీలు, ఎక్కువ కాలంగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది. బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పూర్తి వివరాలను అందించనుంది. కొందరు గత 10 ఏళ్లుగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, బదిలీలపై దగ్గర పాఠశాలకు రావచ్చని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అనే విషయం అయితే ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇక ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలకు ఫీజుల నిర్ధారణ. 2020-21 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేసిన APSERMC ఈ నెల 27 నుంచి జూన్ 9 వరకు ప్రతిపాదనలు సమర్పణకు గడువు. ప్రతిపాదనలు సమర్పించని సంస్థలకు ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉండదు. అనుమతులు, భవనాలు, సిబ్బంది వివరాలు, వసూలు చేసిన ఫీజులు, ఖర్చులు అన్నీ సమర్పించాల్సిందే. వాటిని అనుసరించే ఫీజుల నిర్ణయం. కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజుల విధానాన్ని సమీక్షించి తన నిర్ణయాన్ని వెలువరించడానికి రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చర్యలు చేపట్టింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల ఫీజుల ప్రతిపాదనలు, ఇతర వివరాలను సమర్పించాలని కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతిపాదనలు www.apserm.ac.ap.gov.in ద్వారా నిర్దేశిత విధానంలో సమర్పించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు సూచించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ వివరాలను ఈ నెల 27 అనగా నేటి నుంచి జూన్ 9 లోగా కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలి. వెబ్సైట్లో వివరాలు సమర్పించని వాటిని ఫీజులు వసూలు చేయడానికి అనుమతించం. కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ విద్యాసంస్థ అయినా ఫీజులు పెంచినట్లు తెలిస్తే కమిషన్ వెబ్సైట్లో ఉంచిన గ్రీవెన్స్కు ఫిర్యాదు చేయాలి. ఫీజులు పెంచితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలు, ఇతర వివరాలను బట్టి వాటికి ఫీజులను నిర్ణయిస్తాం. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. ఆ ట్యూషన్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాయిదాల్లో కట్టేందుకు అవకాశం ఇవ్వాలి. ఈ విద్యాసంస్థలు ఫీజును విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు మొదలయ్యాక మాత్రమే వసూలు చేయాలి. ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సంబంధించి ఫీజుల నిర్ధారణకు కమిటీ అయితే ఇక్కడ ప్రతిపాదనలు అలాగే సమీక్ష చేయడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక బడులు తెరిచేందుకు అనుమతి లేదు కేంద్రం. దేశంలో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. వీటిని ఎప్పటి నుంచి తెరవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో హోంశాఖ అధికార ప్రతినిధి మంగళవారం రాత్రి ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించారు. విద్యారంగంపై నేడు సమీక్ష. పలు అంశాలపై అధికారులు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి. మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విద్యారంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యారంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు తదితర అనేక అంశాలపై ఈ సదస్సు జరుగుతుంది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై మంచి చెడులను విశ్లేషిస్తూనే రానున్న కాలంలో చేపట్టాల్సిన వాటి గురించి కూడా ఇందులో చర్చిస్తారు. ఈ సదస్సుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయకర్తగా వివరిస్తారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ విద్యా విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు ఆయా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు దీనిలో పాల్గొని మాట్లాడనున్నారు. ఆంగ్ల భాష శిక్షణ పరీక్షపై గందరగోళం. పాఠశాల విద్యాశాఖ ఆంగ్ల భాష శిక్షణపై నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసింది. పరీక్ష రాసిన కొంతమంది ఉపాధ్యాయుల వివరాలు లేకపోవడంతో మంగళవారం మరోసారి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ నెల 22న సాయంత్రం ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. 89,000 మంది పరీక్ష రాయగా వీరిలో 8,600 మంది ఫలితాలు మాత్రమే కనిపించలేదు. మరి వీరంతా కూడా గందరగోళానికి గురైన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యా రుసుములు పెంచవద్దు, కమిషన్ చైర్మన్.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు 2020-21 విద్యా సంవత్సరంలో రుసుములను పెంచవద్దని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు ఓ ప్రకటనలో ఆదేశించారు ఏ యాజమాన్యమైనా పెంచితే తల్లిదండ్రులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు పాఠశాలలు కళాశాలలు మొదటి త్రైమాసికానికి సంబంధించిన రుసుములనే వసూలు చేయాలని తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని చెల్లించలేకపోతే వాయిదాల్లో తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు తమ వివరాలను జూన్ 9 సాయంత్రం 5 గంటల లోపు www.apser.mc.ap.gov.in వెబ్‌సైట్ లో నమోదు చేయాలని అన్నారు సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం ఒక లేఖ రాసినట్టు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం పేర్కొన్నారు విద్యారంగంలో 2 దశాబ్దాలుగా టీచర్ల సర్వీస్ రూల్ సమస్య అపరిష్కృతంగా ఉందని విద్యాశాఖలో డివైఈఓ ఎంఈఓల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని వివరించారు సర్వీస్ రూల్ సమస్య పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని ప్రతి మండలానికి అదనంగా ఎంఈఓ పోస్టు మంజూరు చేయాలని ఆంగ్ల మాధ్యమ బోధన విజయవంతమయ్యేందుకు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని సూచించారు ఉపాధ్యాయుల బదిలీనపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి మంత్రికి వినతిపత్రం అందజేసిన ఆపస్ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు జరపాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్కు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ శ్రవణ్ కుమార్ ప్రకాశం జిల్లా నేతలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు బదిలీల కోసం కట్ ఆఫ్ తేదీని జూలై 31 తీసుకోవాలని తద్వారా 2012లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని తెలిపారు 2019లో అప్గ్రేడ్ అయిన పండిట్ పిఈటి పోస్టును గతేడాది ఇచ్చిన పదోన్నతుల ఖాళీలను కూడా బదిలీలో చూపించాలని కోరారు అంతర్ జిల్లా బదిలీలకు కూడా అవకాశం కల్పించాలని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడే పోస్ట్ మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని 15 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు వినతిపత్రం పరిశీలించిన మంత్రి డాక్టర్ సురేష్ బదిలీల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఇంటర్వ్యూలు నిర్వహించాలి రెండో రోజు కొనసాగిన గృహ దీక్షలు ఏపీపీఎస్సి నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ క్వాలిఫైడ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఈ మేరకు రెండో రోజు కూడా ఇళ్ల వద్దనే దీక్షలు కొనసాగించారు ప్రభుత్వం 2 ఏళ్లుగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించకుండా గందరగోళానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన పాలన మీ సూచనలో తమ సమస్యలపై చర్చించి ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో అభ్యర్థులు దీక్షలు నిరసనలకు దిగాల్సి ఉంటుందని అన్నారు దీక్షల్లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవిబాబు డాక్టర్ కోటేశ్వరరావు డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ వెంకటరమణయ్య డాక్టర్ సునీల్ డాక్టర్ మోహన్ దేవ్ డాక్టర్ సునీత నిఖిత తదితరులు పాల్గొన్నారు ఐఏఎస్ ఐపీఎస్ తరహాలో ఇక ఐఐజేఎస్ రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా కింది కోర్టుల్లో జ్యుడిషియల్ ఆఫీసర్ల నియమకాలకు అఖిల భారత న్యాయ సర్వీస్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు రూపకల్పన తుది దశలో ఉంది ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని హైకోర్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింది కోర్టుల్లో సిబ్బందిని నియమించుకునే వీలుంటుంది ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఐఐజేఎస్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే జాతీయ సంస్థల్లో ఒకటే ప్రవేశ పరీక్ష ఉంటుంది కింది కోర్టుల పనితీరుపై నియంత్రించే అధికారం కావాలని హైకోర్టు డిమాండ్ చేస్తున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు అనేవి ఉన్నాయి మరి ఈ ఉపాధ్యాయ ఖాళీలలో రానున్న డిఎస్సి 2020లో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు అనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తారు అనే దాని మీద అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు అలాగే జూనియర్ కళాశాలల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ సమీక్ష జరిపే అవకాశం కనిపిస్తుంది మరి కమిషన్ నిర్ణయించినటువంటి ఫీజులను మాత్రమే ప్రైవేట్ మరియు జూనియర్ కళాశాలలు వసూలు చేయాలి అని కూడా ఇక్కడ స్పష్టం చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు అలాగే బడులు తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లేదు అంటూ కేంద్రం స్పష్టం చేయడం అలాగే ఉపాధ్యాయులు బదిలీలు జరపాలని
అసిస్టెంట్ ప్రొఫెసర్లు త్వరగా వారికి నియమకాలు జరపాలని కోరడం మనం గమనించవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సిరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.